మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యాపార సహకార సంఘం వారు కోటి 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గిడంగి గోదామును మంత్రి మల్లారెడ్డి, జాయింట్ కలెక్టర్ నరసింహారెడ్డి, మధుకర్ రెడ్డి, నందారెడ్డి చైర్మన్ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దేశంలోని రైతులను సర్వనాశనం చేస్తున్నాయని అన్నారు. గత 10 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసిందని మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇస్తున్నారని, మరి కేంద్ర ప్రభుత్వం రైతులకు 20,000 ఇవ్వాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మాటల పార్టీలని, ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటాడని అన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు. తెలంగాణ రాష్ట్రం మోడల్ గా దేశంలోని అన్ని రాష్ట్రాల వారు కోరుకుంటున్నారని అన్నారు. రైతుల కోసం 50 లక్షలు పెట్టి కొత్త గోదాం ఇక్కడ నిర్మించుకున్నాము. దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాము. దానికి తోడు ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాము. దానికి మన ముఖ్య అతిథిగా గౌరవ మన చైర్మన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మన ఎంపీపీ గారు, మన డిసిఎంఎస్ వైస్ చైర్మన్ గారు, అదే మాదిరిగా మా డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్, మా చైర్మన్ ప్యాక్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా స్థానిక నాయకులు ప్రతి ఒక్కరు కూడా, మా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారు, వైస్ చైర్మన్ మల్లేశ గారు, ఎంపీపీ గారు అందరం కూడా పెద్ద ఎత్తున కీసర పెద్ద గోదాం ఇవాళ మనం నిర్మించుకున్నాం రైతుల కోసం. ఎందుకంటే ధాన్యం కనుగోలు పాపం ఈసారి వానదేవుడు కూడా రైతులకు అన్యాయం చేస్తున్నాడు. వానదేవుడు కూడా ప్రతిపక్షాలతో కలిసిండు, ఆ బీజేపీ కాంగ్రెస్ తోనితో కలిసిండు, కలిసి చెడగొట్టే వానలు ఆ వానదేవుడు కూడా కురిపిస్తున్నాడు. ఎంతో ఇబ్బంది అవుతుంది రైతుకు. చేతికొచ్చిన పంట అకాల వర్షాలు పడి చాలా ఘోరంగా నష్టపోతుంది. ఆ భగవంతుడు కూడా, ఎందుకంటే వాళ్ళతో చేతులు కలిపిండు ఆ దేవుడు కూడా, వానదేవుడు ప్రతిపక్షాలతో. కానీ మా కేసీఆర్ ఉన్నాడు, అందరిని ఆదుకుంటాడు, రైతులను ఆదుకుంటాడు, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు, నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాడు. తప్పకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరకు 10,000 రూపాయలు కూడా నష్టపరిహారం ఇస్తాడు. ఇంకా ఆదుకుంటాడు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ